ఉంది. ధర్మము యద్దురూపాన్ని పొంది ఒంటి కాలితో వెడుతూ ఉంటుంది. భూమి గోరూపాన్ని ధరిస్తుంది. ధరించి ధర్మదేవత ఆ వృషభంతో మాట్లాడుతుంది. మాట్లాడుతూ, ఈ లోకంబున పూర్వము నాలుగు పాదముల నీవు నడతువు, ఆ శ్రీలలనేశుడు లేమిని కలముచే నీకు ఒంటి కాలయ్య కదే అంటుంది. ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం ఈ భూమి మీద నడిచింది ద్వాపరయుగం చివరి వరకు. ద్వాపరయుగం చివరిలో ఆయన అవతార పరిసమాప్తి చేశారు. కలియుగంలో రాక్షసులు మనుష్యుల యొక్క మనసులలోకి ప్రవేశించారు. ప్రవేశించినటువంటి కారణం చేత కలియుగంలో ధర్మదేవతకు మూడు పాదములు తొలగిపోయాయి. ఒకటి శౌచము, రెండు తపస్సు, మూడు దయ. ఈ మూడు తొలగిపోయాయి. మిగిలిపోయినది సత్యం ఒక్కటే మిగిలిపోయింది. సత్యము అంటే భగవంతుడే సత్యము. సత్యం శివం సుందరం అంటాం కదూ. సత్యమన్నమాట పర్యాయపదంగా భగవంతుడికే అన్వయం అవుతుంది. ఆ సత్యం ఒక్కటే మిగిలిపోయింది. సత్యం ఏవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా, సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో. అటువంటి సత్యమన్న ఒక్క పాదం మీదే ధర్మదేవత నడుస్తోంది. ఆ ఆవు భూమి చూసి బాధపడింది. ఎందుకని అంటే, ధర్మం ఎంత గొప్పగా ఉంటే భూమి అంత సంతోషంగా ఉంటుంది. భూమికి భౌతికమైన బరువు ఉండదు. ఎన్ని ప్రాణులు పుట్టనివ్వండి, ఎంత ఐశ్వర్యము పెరగనివ్వండి, భూమికి బరువు ఉండదు. భూమికి బరువు ఎప్పుడు అంటే, పాపము పెరిగిపోతే భూమికి బరువు. పాపం అంటే ఈశ్వరుడు వద్దన్న పని చేయడం అయినప్పుడు మరి భూమికి భారం ఎక్కువైపోయింది. అది ఎవరికి చెప్పాలి? శ్రీ మహావిష్ణువుకి చెప్పాలి. స్థితికర్త, ధర్మ సంస్థాపకుడు, ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యము ఆయన భుజస్కందముల మీద ఉంది. గోరూపంలో పిలిస్తే తొందరగా పలుకుతాడని ఆమె గోరూపాన్ని పొందింది. ధర్మదేవత వృషభ రూపాన్ని పొందాడు. గోవు ధర్మదేవతతో మాట్లాడుతూ, ధర్మం పాడైపోతే ఎవరో ఒక్కళ్ళకే ఇబ్బంది అని అనుకోకూడదు. ధర్మం పాడైపోతే ధర్మం గురించి చెప్పేవాడు ఎవరికో ఇబ్బంది, ధర్మం పాడైపోతే సమాజంలో ఎవరో కొంతమందికి ఇబ్బంది కాదు. ధర్మం పోతే ఎంతమందికి ఇబ్బందో భూమి చెప్పింది. అందుకే అది భాగవతం యొక్క గొప్పతనం. ప్రారంభంలోనే ధర్మదేవతతో మాట్లాడుతూ, నువ్వు ఇలా ఒంటి పాదం మీద ఉంటే ఎంతమందికి ఇబ్బంది వస్తుందో తెలుసా? దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు బాధ ఎనచు కుందెదననగా అంది భూమాత. నేను ఏడుస్తున్నది నా గురించి కాదు. ధర్మం పోతే దేశంలో ఎంతమంది బాధపడతారు అంటే, మొట్టమొదట దేవతలకు. ఇంట్లో దేవతలకి పూజ ఉండదు, దేవతలకి నైవేద్యం ఉండదు. నైవేద్యం ఎందుకు పెట్టాలండి? నదిలో స్నానం ఎందుకు చేయాలండి? ఈ కర్మలు ఎందుకు చేయాలండి? ఇవన్నీ మానేస్తే పోదా అన్న విపరీతవాదములు వీళ్ళు ఉంచుకుంటాయి. ఈ మాట భాగవతంలో చెప్పింది భూదేవత. కాబట్టి దేవతలకు, అలాగే ఋషులకు, మనకి ఋషి రుణం ఉంది. ఋషులు మనమందరం చదువుకుని ధర్మమునందు అనురక్తి కల్పించుకొని అనుష్ఠానం చెయ్యాలి అని రామాయణ భారత భాగవతాది గ్రంథములను ఇచ్చారు.